ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాశారు అంటూ ఒక లేఖ ఎప్పుడైతే కేంద్రానికి వెళ్ళిందో ఆ లేఖ మీదే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది అసలు ఈ లేఖ ఎవరు రాశారు అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తమకి సంబంధం లేదు ఈ లేఖ ఆయన రాయలేదని క్లారిటీ ఇచ్చారు అయితే ఆయన అధికారిక మెయిల్ నుంచే లేఖ వెళ్ళింది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఆయనకి సంబంధం లేకుండా ఆ లేఖ ఎలాగ ఆయన అధికారిక మెయిల్ నుంచి కేంద్రానికి వెళ్ళింది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఈ లేఖలో తన వ్యక్తిగత కుటుంబ సభ్యుల భద్రతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వెళ్ళిన లేఖ ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తుంది ఈ లేఖలో ప్రభుత్వం గురించి అధికార పార్టీ నేతల గురించి చాలా డ్యామేజ్ జరిగే విధంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు అనేది ఆ లేఖ చదివిన వారికి నిజంగానే నిమ్మగడ్డతో పాటు ఆయన కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది అనుకునే విధంగా లేఖ ఉంది అనేది పైగా స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే నిమ్మగడ్డను చంపడానికి అధికార పార్టీ నేతలు వ్యూహం పన్నారా అనే అనుమానం కూడా రావడం ఖాయం అంటున్నారు ఈ లేఖలో ఉన్న కొన్ని విషయాలను చూస్తే గనక ఇంతకు అసలు విషయం ఏంటి అంటే నిమ్మగడ్డ రాసినట్లే ముందు ఎలా ప్రచారం జరిగింది అంటే కేంద్ర హోంశాఖకి వెళ్ళిన లేఖ నిమ్మగడ్డ అధికారిక మెయిల్ నుండే వెళ్ళింది అనేది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అయితే తన అధికారిక మెయిల్ నుండే కేంద్ర హోంశాఖకు లేఖ ఎలా వెళ్ళింది అనే విషయంలో నిమ్మగడ్డ మాత్రం మాట్లాడట్లేదు అని పోనీ లేఖ రాసింది ఎవరో చెప్పమంటే కూడా ఆయన తమకు తెలియదు అనడు అంటే నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి తెలియకుండానే ఆయన అధికారిక మెయిల్ నుండి లేఖ వెళ్ళిపోయిందా అంటే ఇక్కడ ఇదే ప్రధానంగా రేకెత్తున్న అనుమానం ఎన్నికలు వాయిదా వేయడానికి ముందు నుంచి కూడా ఎన్నికల ప్రక్రియలో వైసీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు అని చెప్పి లేఖలో ఒక స్పష్టంగా రాయడు అలాగే ఆ లేఖ చూస్తే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా టార్గెట్ చేశారు అండవలో ఎలాంటి సందేహం అవసరం లేదు పైగా ఎన్నికలు అయిపోగానే తనను హత్య చేయడానికి కొందరు రెడీగా ఉన్నారని చెప్పి నిమ్మగడ్డ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా కనిపిస్తుంది తాను ఏపీలో ఉండే పరిస్థితులు లేవు కాబట్టి వెంటనే హైదరాబాద్కు వెళ్ళిపోతానని కూడా నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రిక్వెస్ట్ చేసినట్లు ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం కుదించడం కిరాతక చర్యగా నిమ్మగడ్డ ఆరోపించినట్లుగా ఉంది పోలీసులపై తాను పెట్టుకున్న అంచనాలన్నీ తొలి దశలోనే తలకిందునైనట్లు కూడా ఆరోపణలు చేసినట్లుంది ఎన్నికల వాయిదాను ఉపసంహరించుకునేటట్లు తనపై అధికార పార్టీ ఒత్తిడి పెడుతుంది అని చెప్పడం అలాగే ఎన్నికల వాయిదా విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదు అని రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలకు సరైన గౌరవం ఇవ్వాలి అని కూడా ఈ ప్రభుత్వానికి తెలీదు అంటూ నిమ్మగడ్డ ఆరోపించినట్లుగా ఆ లేఖ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది కానీ లేఖ రాసింది ఆయన కాదు అనడం మొత్తానికి ఈ లేఖలో ఎవరు రాశారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది నిమ్మగడ్డ మాత్రం తాను రాయలేదని చెబుతున్నా పచ్చ మీడియా మాత్రం సదరు లేఖను ప్రముఖంగా ప్రచురించడం ఇక్కడ ప్రధానంగా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం అంటే ఈ లేఖ కూడా ఎవరైనా రాసి ఆయన మెయిల్ ద్వారా పంపించారా లేదంటే ఈ లేఖ వెనక కూడా లేక రాయించడం వెనక కూడా ఒక కుట్ర ఉందా అలాగే ఆయన కింద రాసిన సంతకం కూడా ఒకసారి ట్యాలీ చేస్తూ ఉంటే సరిపోవట్లేదు ఆయన సంతకం కాదు అనేది ఎవరో చేశారు అనేది కూడా మరి ఇంత స్పష్టంగా ఒక నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాసినట్టే ఆయన ఆవేదనను ఆ పేపర్ మీద పెట్టారా ఆ లేఖ మీద పెట్టారా అనేది కూడా ఇదంతా ప్రధానంగా ప్రభుత్వానికి ఒక డ్యామేజ్ చేయాలనే నిర్ణయమా లేదంటే ఆయన మనసులో ఉన్నదా నిజంగా ఆయన హైదరాబాదు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారా కానీ ఆయన మాత్రం ఈ లేఖ రాయలేదని చూ చూడడం ఆయన అధికారిక మెయిల్ నుంచే వెళ్ళింది అని చెప్పి ప్రధానంగా ప్రచారం జరగడం దీని అంతటికీ ఒక కన్క్లూజన్ అయితే రావాల్సి ఉంది కాకపోతే వైసీపీ నేతలు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది దీని వెనక కుట్రదారులు ఎవరు అనే విషయాన్ని కూడా త్వరలోనే బయట పెడతాము అని కూడా అంటున్నారు చూద్దాం అసలు ఈ లేఖ సారాంశం ఏంటి నిజంగా భయపడ్డారా భయపెడుతున్నారా లేదంటే భయపెట్టినట్టు భయపడుతున్నట్టు నటిస్తున్నారా ఏం జరుగుతుందనే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి